అంటే చెప్పండి, అంటే 40 ఇయర్స్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది రాజకీయాల్లో, మీరు బాగా సంతోషపడినటువంటి ఇదేంటి, బాధపడినటువంటి సంఘటన ఏంటి? ఇప్పుడు బాధపడ్డది సంతోషించేదంటే, సంతోషించేది ఏంటంటే ప్రజలు మంచుకుంటే సంతోషిస్తాము, గుర్తింపు గుర్తింపు నాకని కాదు, నాకు గుర్తింపు వేసి అదే నేను చెప్తున్నాను. నేను నా గుర్తింపు నేను తెచ్చుకున్నాను. ఎందుకు తెచ్చుకున్నానంటే నేను ఈరోజు పబ్లిక్లో ఉన్నాను. నేను పవర్ లేకపోయినా కానీ గుర్తింపు నాకు బాగుంది. ఎవరిపోయినా వాళ్ళు అరే పిఎల్ శ్రీనివాస్ ఈజ్ అ బ్యాడ్ లక్ ఇన్ హైదరాబాద్ సిటీలో అందరూ చెప్పుకుంటారు, చాలా మంచోడు బట్ ఆయన బ్యాడ్ అని చెప్పుకుంటారు. అది నాది పర్సనల్. బట్ జనరల్గా ఏంటంటే స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా మీరు ఏదో చేస్తారు? స్కౌట్స్ అండ్ గైడ్స్ నేను ప్రెసిడెంట్ ఉండి మొత్తం లేదా 15 వరల్డ్ కాన్ఫరెన్సెస్ అటెండ్ అయ్యాను. రీసెంట్లీ ఐ వెంట్ మోర్ దెన్ అబౌట్ 10 ఏషియన్ కాన్ఫరెన్స్ అటెండ్ మొన్న. ఎస్ నేనే. తర్వాత చైనా పోయినాను. చైనాలో ఎన్జిఓస్ది పెద్దది 24 డేస్ క్యాంప్ అది ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్. అంటే అది 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 ఎన్జిఓస్ తరఫున స్కౌట్స్ అండ్ గైడ్స్ది అన్నిటికి పోయినాను నేను. ఇప్పుడు కవిత గారు ఉన్నట్టున్నారు, అది ఆమె యాక్టివ్ స్కౌట్స్, మేము ఫార్మర్ స్కౌట్స్. ఎక్స్ స్కౌట్స్ కూడా ఆర్గనైజేషన్ ఉంది, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ ఫార్మర్ స్కౌట్స్ అండ్ గైడ్స్. ఏంటిది ఫార్మర్? ఎక్స్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఫెలోషిప్, మాజీ స్కౌట్స్ ఫెలోషిప్ది ఒక ఆర్గనైజేషన్ ఉంది. బట్ జాయింట్లీ యాక్టివ్ స్కౌట్స్ అండ్ ఫెలోషిప్ త్రూఅవుట్ ద వరల్డ్లో ఉంది, కలిసి పనిచేస్తాయి అన్నమాట. మా ఎక్స్పీరియన్సెస్ విల్ ప్రొవైడ్ టు ది యాక్టివ్ స్కౌట్స్. ఎందుకని ఐఎమ్ ఆల్సో స్టేట్ ప్రెసిడెంట్ నౌ ఫర్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆల్సో. ఐఎమ్ వైస్ ప్రెసిడెంట్ ఫర్ సికింద్రాబాద్ డిస్టిక్. అచ్చా, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, అదేమో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కవిత గారు ఉన్నది అధ్యక్షుడు. అది నేను వైస్ ప్రెసిడెంట్ ఫర్ సికింద్రాబాద్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అండ్ స్టేట్ ప్రెసిడెంట్ ఫర్ ద ఫెలోషిప్ ఆఫ్ ఫార్మర్ స్కౌట్స్ అండ్ గైడ్స్. సో దాని దీని మీద విదేశాలు వెళ్ళారా? వెళ్ళాము, వరల్డ్ అంతా పోయినాను. ఐ వెంట్ టు పాకిస్తాన్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, కెనడా, యూకే, యుఎస్, ఇటలీ. నీకు చెప్పుకుంటూ పోతే అంత చాలా ఉంది. ఐ అడ్రస్ విత్ ది ప్రిన్సెస్ ఆఫ్ డెన్మార్క్, మేయర్ ఆఫ్ రోమ్, ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్, వీళ్ళందరితో మేము అడ్రస్. ఎక్కడ పోయినా కూడా స్కౌట్స్ ఎస్ ఎస్. నాట్ యాజ్ ఎ పొలిటీషియన్. నాట్ యాజ్ అ పొలిటీషియన్. పొలిటీషియన్ నేను ఎక్కడ పోలే, ఏం బెనిఫిట్ తీసుకోలే. అరే మీరు అన్నారు ఇప్పుడు, నాకు చాలామంది అడిగారు అప్పుడు పెట్రోల్ బంక్లు ఇస్తామని, గ్యాస్ ఏజెన్సీలు ఇస్తామని. ఐ హావ్ నాట్ టేకెన్ ఎనీ బెనిఫిట్ ఫ్రమ్ ఎనీబడి. బట్ ఐఎమ్ ఓన్లీ సెల్ఫ్ మేడ్, సెల్ఫ్ గోల్ అంతే. సెల్ఫ్ మేడ్, సెల్ఫ్ గోల్ అంటే పార్టీలు మారటం మూలన రాంగ్ టైంలో మీరు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. సెల్ఫ్ గోల్ వేసుకున్నా, నాది నేనే గోల్ వేసుకున్నాను. అందరూ గోల్ కొట్టేది నేనే గోల్ కొట్టుకున్నాను అంతే. అంటే రాజకీయాల్లో అదే చెప్తారు, అదే అదొకటే బాధ. ఇప్పటికి కూడా మీరు అన్నది ఏంటంటే, నేను ఎక్కడ నష్టపోయాను, ఇక్కడ బాధపడి, ఇక్కడనే బాధపడ్డాను ఫస్ట్. అంటే మీ ఇండిసిస్ ఉన్నెస్ అంటారా, అంటే సరైన టైంలో సరి అయిన నిర్ణయం తీసుకోవడంలో నేను ఫెయిల్యూర్. అది ఎందుకంటే నా స్నేహితులది కానీ, నా బంధువులది కానీ, నా మిత్రులది కానీ నేను వినకపోవడం, అది నా సొంత నిర్ణయం తీసుకోవడం, అది ఫెయిల్యూర్. ఓకే, దట్ ఈస్ మై పర్సనల్ దిస్ థింగ్. బికాజ్ నేను అదే నా ఫ్రెండ్స్తోనే కానీ, నా ఫ్యామిలీతోనే కానీ, లేకపోతే రిలేటివ్స్తో కానీ అడ్వైస్ తీసుకొని మనం చేస్తుంటే నేను సక్సెస్ అవుతుంటేనేమో అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎవరి మాట వినను. సెల్ఫ్ మేడ్, సెల్ఫ్ గోల్ అంతే. ఓకే, నేనే గోల్ కొట్టాలి. లేకపోతే రాజకీయాల్లో నిర్ణయం తీసుకునే ముందు 10 మందితో చర్చించడం మంచిది. మంచిది, అదే చెప్తున్నాను కదా. అది చేస్తే నిర్ణయం ఏదైనప్పటికీ కూడా ఎస్ ఎస్ 10 మందితో కన్సల్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను కన్సల్ట్ చేయలేదు, అదే చెప్తాను. అటువంటి లీడర్లు ఎవరున్నారు కన్సల్ట్ చేసేటువంటి లీడర్లు మీకు తెలిసి? నాకా? అంటే అడ్వైజ్ చేసే వాళ్ళ మీకు కదండి. మామూలుగా అటువంటి నేచర్ ఉన్నటువంటి రాజకీయ నాయకులను మీరు ఎవరు చూశారు? ఇప్పుడు ఎవరు లేరు, అంతా సెల్ఫే. వాళ్ళు కూడా సెల్ఫే. పిఎల్ శ్రీనివాస్ సెల్ఫ్గా నాకు పనికొస్తారంటే వాడుకుంటారు, లేకపోతే లేదు. విక్రమ్ గారు నాకు ఎన్టీ రామారావు గారు నాకు తెలిసి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ఎవరిని కన్సల్ట్ చేయకుండా ఆయనే నిర్ణయం తీసుకున్నాడు. సేమ్ కేసీఆర్ గారు ఉన్నారు కదా, కేసీఆర్ గారు కూడా సొంత నిర్ణయాలు. బట్ చంద్రబాబు గారు 10 మందితో చర్చిస్తాడు. అయ్యో, 10 మందితో చర్చించేది ఏంది, ఆయన రోజు కూడా మారుతూ ఉంటుంది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఏమో కేవీపీ గారు ఇలాంటి వాళ్ళతో చర్చిస్తారండి. ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అంటే చర్చిస్తారంటే డిసిషన్ మళ్ళా రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నవారు, ఈ రోజు కూడా డిసిషన్ మళ్ళా కేసీఆర్ గారే తీసుకు. చర్చించడం అంటే అందరు కూర్చోబెట్టి మాట్లాడుకోవడం, అందరు వినడము, ఆ తర్వాత నిర్ణయం వాళ్ళు సొంతంగా తీసుకోవడం ఉండేది. అది మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.
మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐ డ్రీమ్.